స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ప్రీ ప్లాన్డ్. కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేసామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నింటినీ పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం, అతను విక్టిమ్ని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరీ రిలీజ్ చేస్తూ ఉండడం, దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగా ఈరోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది, చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయటపెట్టడంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయటపెట్టడంలో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసింది. దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ని, ప్లాన్ బి అతను రెడీ చేసుకున్నాడు. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు. అతన్ని రిలీజ్ చేసేటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా, ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా, ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాన్ని కూడా లేకుండా, ఒక విక్టిమ్కి ఒక మానసిక క్షోభకు గురవుతుంది కాబట్టి లీగల్గా మేము ఏం చేయగలమో దాన్ని రిట్పిటేషన్ రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్, ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ, యూనియన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ ఎస్హెచ్ఓ, యూట్యూబ్ అండ్ మెటా, వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది. వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది. ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి త్రూ లీగల్గా త్రూ గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేస్తారా అనే హర్షసాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మా అంతటి మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితుడు ఇలా వాడుకొని బాధితురాలికి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలు అడ్డుపెట్టుకున్నాడు కాబట్టి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ అడ్డుపెట్టుకున్నాడు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ అడ్డుపెట్టుకున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి మేము చెప్తూ ఉన్నాం. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నాం. పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్లు మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు, కంప్లైంట్ ఏంటో తెలియదు. ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్ల జీవితాన్ని చెప్తున్నారండి. ఒకసారి ఆలోచించండి, ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, మనకి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలని ఈ ఆడియోలు బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు. పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని, వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని వచ్చాం. ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే. సో దాసరి విజ్ఞాన్ అనే అతని మీద, శేఖర్ భాష అనే వ్యక్తి మీద, అండ్ కరాటే కళ్యాణి, సారీ ఆమె నేమ్ తీసుకున్నందుకు, ఆమె కూడా ఉమెన్, ఆమె కూడా ఆలోచించాలి. కరాటే కళ్యాణి గారి మీద ఇంకొక పర్సన్, మహీధర్ వైఫ్స్. ఇవి ఆడపిల్లల జీవితాలండి, సినిమా రివ్యూలు కాదు. కేవలం అతను పంపించిన ఆడియోస్ని కంప్లైంట్ కాపీ కూడా లేకుండా వాటిని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి తనని డీఫేమ్ చేస్తే మీకేమొస్తుంది? మహా అయితే ఒక గంట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడిచింది, కానీ అవి విన్నటువంటి, నిజ నిర్ధారణ లేకుండా విన్నటువంటి ఆ బాధితురాలు ఎంత క్షోభకు గురవుతుందో ఆలోచించాలి ఇక్కడ మనం.
దానిలో ఇక్కడ సెక్షన్ 356 కింద డిఫర్మేషన్ కింద అండ్ 72 ఆఫ్ బిఎన్ఎస్ మనందరికీ తెలుసు మీడియా సంస్థలకి ఒక విక్టిమ్ కి సంబంధించిన నేమ్ తీయకూడదు అని. కానీ వాళ్ళ నేమ్ వేస్తూ నేమ్ తీస్తూ ఇవి పర్టికులర్ గా తన మాట్లాడిన ఆడియోలే అంటూ ఇవి పర్టికులర్ గా తన క్యారెక్టర్ ఇది అంటూ బీఫీ చేయడం కోసం ఇవ్వాల. సో సెక్షన్ 72 బిఎన్ఎస్ మనకి క్లియర్ గా చెప్తుంది ఇలా చేయకూడదు అని. అండ్ 67 ఐటి యాక్ట్ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వారు కూడా అఫ్స్కాండ్ లో ఉన్నారు, నిందితుడికి సహకరిస్తున్నారు. నిందితుడు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని కూడా తెలుసు. అండ్ ఇంకొకటి మనం గమనించాలి, వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు, ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు, ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూశారండి వాళ్ళ నాన్నగారి పేరుందని, ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ ఏముందండి అక్యూజ్డ్గా లేకుండానే వాళ్ళంతట వాళ్ళు హైకోర్టు ఉన్న ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీకి వెళ్ళారు. నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు, అక్యూజర్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు, అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా? జడ్జి గారు అడిగిన ప్రశ్న, ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ని కానీ పిలిస్తే మీరు వెళ్ళి సహకరించండి, మీరు అక్యూజర్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లిబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకా అసలు వీళ్ళు ఏంటి అనే కొన్ని డీటెయిల్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ కొన్ని విషయాలు మీరు సపోర్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్ ఈ సినిమా కొంచెం దీనిలో కొంత సినిమా వివాదం కూడా ఉంది.